దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 16వ తారీఖు మే నెల 2022 సంవత్సరం సోమవారం. ఈ రోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో శాంతి భద్రతలతో బ్రతకటానికి, లేకపోతే సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి దేశమును పరిపాలించేవారు ప్రభుత్వాలు చట్టం అనే దాన్ని పెట్టారు. చట్టం అంటే వాళ్ళు నియమించిన నియమాలు, ఇది శాంతి భద్రత కొరకు నియమించిన నియమాలు. అది కేవలం వాళ్ళు ఏర్పరిచింది, ఆ చట్టాన్ని మీరితే వాళ్ళు శిక్షిస్తారు. అట్లాగే బైబిల్లో కూడా మనల్ని సృష్టించిన దేవుడు మన కోసం ఒక చట్టాన్ని ఏర్పాటు చేశాడు. ఆ చట్టము దేవుని యొక్క చిత్తము, ఆ చట్టము దేవుని యొక్క నియమ నిబంధనలు, ఆయన యొక్క కట్టడలు. ప్రతి ఒక్కరు కూడా లోకంలో శాంతిగా బ్రతకాలన్నా, రేపు ఆయన రాజ్యంలో ఉండాలన్నా, ఆయన నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలన్నా ఆయన చట్టాన్ని ఫాలో అవ్వాలి, ఆయన చిత్తాన్ని ఫాలో అవ్వాలి. ఆయన చట్టం బైబిల్ గ్రంథం చదివితే తెలుస్తుంది. వాక్యం చదివి వాక్యానుసారంగా జీవించటమే ఆయన చట్టము. ఆయన ఇష్ట ప్రకారమే, ఆయన చట్టం ప్రకారమే ఏదైనా చేయాలి, ఆయన చిత్త ప్రకారమే ఏదైనా నడవాలి. దేవుని బిడ్డలారా, ఆయన చిత్త ప్రకారం, ఆయన చట్టం ప్రకారం మీరు నడుస్తున్నారా? ఆయన నియమ నిబంధనలను మీరు గైకొంటున్నారా? అదే దేవుడు మీకు ఇచ్చే ఒక అద్భుతమైన విషయం. దేవుని మందిరం కట్టాలన్నా, మన జీవితాన్ని కట్టుకోవాలన్నా, మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, మనం ఏ పని చేయాలన్నా అది దేవుని చిత్తానుసారంగా ఉండాలని మీకు తెలుసా? ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా ఉండాలి. సంఖ్యా నిర్గమాకాండ 31వ అధ్యాయంలో దేవుని యొక్క మందిరాన్ని, లేకపోతే ప్రత్యక్ష గుడారాన్ని కట్టే విధానంలో మోషేతో దేవుడు మాట్లాడతాడు. మోషే, నువ్వు నాయకుడివి. మోషే, నువ్వు ఐగుప్తు జ్ఞానం అంతా నీకు తెలుసు, టెక్నాలజీ తెలుసు. నువ్వు ఆల్రెడీ కొన్ని పట్టణాలు కూడా కట్టించిన అనుభవం నీకుంది, కానీ ఆ అనుభవంతో ప్రత్యక్ష గుడారం కట్టకూడదు. నేను నా చిత్త ప్రకారం, నా చట్టం ప్రకారం నడిచే ప్రత్యక్ష గుడారాన్ని నా చట్ట ప్రకారం కట్టించే కొంతమందిని నేను పిలిచాను అని చెప్పి 31వ అధ్యాయం 2వ వచనంలో యూదా గోత్రంలో ఊరు కుమారుడైన ఎవరో బెసలేలు అని పేరు గలవాడిని పిలిచానన్నాడు. అతనికి చిత్రమైన పనులు కల్పించడానికి బంగారుతో వెండితో ఇత్తడితో పనిచేయుటకు పొదుగుటకు రత్నములను సానపట్టుటకు కర్రను కోసి చెక్కుటకు ఇలాంటి వాటి మీద నేను జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు ఆత్మపూర్ణినిగా చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచించండి, అతనే కాకుండా 6వ వచనంలో నేను దాను గోత్రములో అహిహమాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా చేశాను. మళ్ళీ అంటాడు, జ్ఞాన హృదయులందరి హృదయమును నేను జ్ఞానం ఉంచాను, నా చిత్త ప్రకారం మందిరాన్ని కట్టాలి. అవును ప్రీతివని పెట్టారా? ఈరోజు గమనించారు కదా, ప్రత్యక్ష గుడారాన్ని కట్టే పని దేవుడు కేవలం మనుష్య ఆలోచనకి ఇవ్వలేదు, కానీ దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చట్ట ప్రకారం ఆ మందిరం నిర్మించబడింది. ఈరోజు దేవుని మందిరం నువ్వే. దేవుని మందిరమైన నీవు ఆయన యొక్క మందిరంగా కట్టబడటానికి, ఆయన మందిరంగా ఉండటానికి లోక సంబంధమైన చట్టాలు, లోక సంబంధమైన నియమ నిబంధనల ప్రకారం మనము కట్టబడకూడదు. వాక్య ప్రకారం కట్టాలి. అంటే మీ చూపులు వాక్యానుసారంగా, మీ మాటల వాక్యానుసారంగా, మీ నడత వాక్యానుసారంగా, మీ జీవితం వాక్యానుసారంగా ఉండాలి. ప్రతీది వాక్యానుసారంగా చేయండి, ప్రతీది వాక్యాన్ని పాటించండి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ప్రకారం మీరు బ్రతకండి. ఏదైనా తప్పిపోద్దు, కానీ దేవుని వాక్యం, దేవుని మాట తప్పిపోదు. కాబట్టి దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆయన మాటను నెరవేర్చటమే, ఆయన చిత్తాన్ని నెరవేర్చటమే, ఆయన చట్టములు నడిచి శాంతిగా సమాధానంగా మనం బ్రతికి దేవుని యొక్క చిత్తాన్ని చేయుదుముగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తములు నీ పవిత్ర పాదపీఠం దగ్గరికి ఈ కుటుంబాన్ని తీసుకొస్తున్నాను. ఈ వాక్యం వింటున్న వ్యక్తులు, వీరి కుటుంబాలు దీవించబడునుగాక. వీరు నీ చట్టములోకి వచ్చుదురుగాక, నీ చిత్తాన్ని చేయుదురుగాక. వీరికి ప్రభు బెస్సలేలకు ఇచ్చిన జ్ఞానమును, అహోలియాబుకి ఇచ్చిన జ్ఞానమును, జ్ఞాన హృదయములు గల వారిందరికి ఇచ్చిన జ్ఞానమును బిడ్డలకు దయచేయండి. వాక్య జ్ఞానంతో మీరు నింపి బిడ్డలను నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రీతివని బిడ్డలారు, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడండి. దేవుని చిత్తంలో నడవండి. దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించును గాక. ఆమెన్.